ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుకుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు మన గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ క్రోధీనామ సంవత్సరంలో అసలు రుచిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించిన ఆదాయం వ్యయం అవమానం రాజపూజ ఏ విధంగా ఉంటుందంటారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వృశ్చిక రాశి విశాఖ నక్షత్రము నాలుగవ పాదం అనురాధ నక్షత్రము నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు కలిసి వృశ్చిక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యత నాలుగు అగౌరవము ఐదు సహజంగా వృశ్చిక రాశి వాళ్లకు విపరీతమైనటువంటి కోరికలు ఉన్నతమైనటువంటి ఆశయాలు నేను ఫ్లైట్లలో తిరగాలి ఏది కొన్నా బ్రాండెడ్వి కొనాలి మామూలుగా ఒక డ్రస్సు కొన్నా ఒక మంచి నాలుగు మామూలు కొనేదానికంటే ఒకటి కొన్నా మంచిది ఫ్యాషనబుల్గా ఉండాలి ఎంత ఇది అని అందరూ చూడాలి అనేటువంటిది కొంచెము అందరికంటే భిన్నముగా ఉండాలి మన డ్రస్సు మన నడవడిక మన ప్రవర్తన మన స్టైల్ అనేటువంటిది ఉంటుంది వీళ్ళకి తప్పు కాదు ఆ కోరికలు అన్నీ కూడా ఈ సంవత్సరము మహాద్భుతముగా నెరవేర్చుకోబోతారు అనూహ్యముగా అమాంతముగా ఒక మలుపు తిరగటానికి ఈ సంవత్సరము వీళ్ళ జీవితం ఇంతవరకు ఒక రకము ఈ సంవత్సరము ఒక ఒక అన్నట్టు ఎందుకు వృశ్చిక రాశికి వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు కనుక కుజుడి యొక్క ప్రభావము కుజుడే రాజైనడు ఈ సంవత్సరం రాజైనడు కాబట్టి ఖచ్చితముగా వీళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము పట్టబోతున్నది మహర్దశ పడుతుంది అనేటువంటిది అవలీలగా చెప్పవచ్చును ఇన్నాళ్ళు పడినటువంటి కష్టం వీళ్ళకు కొంచెం స్వేచ్ఛ ఎక్కువ మానసికమైనటువంటి ఒత్తిడి పెడితే ఒత్తిడికి తట్టుకోలేరు వీళ్లకు స్వేచ్ఛ వదిలిపెడితే వాళ్ళు సహజంగా ఖచ్చితంగా మంచి ఫలితాలు సాధించుకుంటారు అలాగే వాళ్ళ కోరికలకు తగ్గట్టుగా ఉన్నతమైనటువంటి ఆశయాలకు తగ్గట్టుగా వాళ్ళ నడవడిక ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అట్లే ఉంటుంది ఒక్కోసారి చాలా చిత్ర విచిత్రముగా ప్రవర్తిస్తారు కోపము ఆవేశము వచ్చినప్పుడు కానీ మళ్ళీ దాన్ని సమన్వయం చేసుకొని ఖచ్చితముగా ముందుకు వెళతారుగాక ఎవరికీ ఏ ఇది లేకుండా ఉండదు నేను అనుకున్నటువంటి సమయానికి తొందరగా నేను చేరుకోలేకపోతున్నానే కాలం అయిపోతుంది ఎట్లబ్బా అనేటువంటి ఒక తపన ఉంటుంది ఆ తపనంతా తీర్చుకోవడానికి ఈ సంవత్సరము భగవంతుడు మీకు ఇచ్చినాడు వరం అనేటువంటిది నేను తెలియజేస్తున్నా వృశ్చిక రాశి వాళ్లకు వీళ్ళు ఏది పట్టుకున్నా బంగారమే ఇప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యము బాగుంటుంది అభీష్ట సిద్ధి వీళ్ళ కోరికలు ఖచ్చితముగా ఫలించి గాక వీళ్ళలో తేజస్సు పెరుగుతుంది ఎక్కువగా మేకప్పులు అవి కొంచెం బాగా ఎక్కువ ఖర్చు పెట్టి చేసుకోవడం అనేటువంటిది చేసుకుంటారు అంటే మేకప్ చేసుకుంటేనే తేజస్సు పెరుగుతుందని కాదు వాళ్ళు కొంచెం సంతోషంగా మేము ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి భావనతో పది రూపాయలు ఎక్కువ పెట్టి అందరికంటే బాగుండాలి అనే దాంట్లో ఉంటారు పశులాభం ఉంటుంది రైతులు గట్రా ఎవరైనా ఉన్నారీ రాశి వాళ్లకు అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది కాక భూముల వలన పశువుల వలన మేలు జరుగుతుంది ఉద్యోగములో అనూహ్యముగా వీళ్ళు ఊహించకున్నా ఉన్నతి అనేటువంటిది పొందుతారు వీళ్ళు అలాగే విదేశాలకు వెళతారు అసలు విదేశాలకు నేనేమిటి విదేశాలకు పోవడం ఏమిటి అనేది ఉంటుంది అనూహ్యముగా అనుకోకుండా విదేశాలకు వెళ్ళటం అనేటువంటిది జరిగి తీరుతుంది కాక అలాగే వ్యాపారములో లాభాలు బాగా గడిస్తారు ఆర్థికంగా కూడా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు ఆర్థికంగా మంచి లాభాలు సాధించుకుంటారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో ఉండేటువంటి కోరిక నేను ఇలాంటి నగ కొనాలి నాకు ఇలాంటి బ్యాగ్ కొనాలి నాకు ఇలాంటి చెప్పులు కొనాలి ఏదోదో ఉంటాయి కోరికలు అవన్నీ తీర్చుకోగలుగుతారు మంచి మంచివన్నీ కాస్ట్లీ ఇవన్నీ కూడా కొంటారు ఈ సంవత్సరంలో వీళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకుంటారు కొనుగోలు చేస్తారు పర్ఫ్యూమ్స్ లాంటివి అంటే వాళ్ళకు కావాల్సినటువంటివి అలాగే కొత్త వారితో పరిచయాలు అలాగే వాహన యోగం భూలాభాలు భూమి లాభాలు రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్లకు భూముల వలన విపరీతమైనటువంటి లాభాలు ఇల్లు కొనడం ఈ రాశి వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి ఎన్నేళ్ల నుంచో మాకు ఇల్లు లేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళు ఇల్లు కొనడం అనేది జరుగుతుంది కోర్టు వివాదాలు కూడా ఎప్పుడవుతుందో ఏమో అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వాళ్లకు అనూహ్యముగా కోర్టులో విజయము పొందుతున్నాము పొందాము అనేటువంటిది ఇన్నాళ్ళు కోర్టు చుట్టూ తిరిగి 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 ఓపిక నశించింది అనుకునేటువంటి వాళ్లకు కోర్టులో విజయం రావటం ఇలానే అంటే శుభకార్యాలు కూడా చేసే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా చేస్తారమ్మా శుభకార్యాలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలలో పాల్గొంటారు అయిన వాళ్లకు వాళ్లకు వీళ్ళ దగ్గరికి పోయి పాల్గొంటారు ఖచ్చితంగా శుభకార్యాలు చేస్తారు ఆరోగ్యపరంగా మొట్టమొదటిదే ఆరోగ్యం ఇచ్చినాడు ఈ సంవత్సరం వీళ్ళమ్మ విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగకాలముగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి దాన్ని అధిగమిస్తారు రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్జాతకముగా ఉన్నది ఖచ్చితముగా మేలు జరిగి తీరుతుంది కాక వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పరిశీలన చేసుకోవాలి అంటే ఈ రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధించారంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేస్తే ఈ సంవత్సరము చాలా యోగవంతంగా ఉంటుంది చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి